విశాఖలో దారుణం జరిగింది. కొమ్మాదిలో ఎంఆర్ఓ రమణయ్యను కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు భూ వివాదమే హత్యకు కారణమని భావిస్తున్నారు. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా బడ్జెట్ సమావేశాలు, రెండు గ్యారంటీలపై మంత్రివర్గం చర్చించనుంది. హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వర్ణి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా షామీర్పేట లియోనియర్ రిసార్ట్స్ కు తరలించారు. ఎమ్మెల్యేల బదిలీల అంశం వైసీపీలో మంటలు రేపుతోంది. తాజాగా వైసీపీ ఆరో జాబితాలోనూ ట్విస్టులపై ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఆరో జాబితాలోనూ బాలినేని మాట చెల్లుబాటు కాలేదు. ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ముమ్మర కసరత్తు చేపట్టింది. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పర్యటనలు చేయనున్నారు. వైసీపీ సోషల్ మీడియా కాలకేయ ముఠాగా మారిందంటూ మండిపడ్డారు వైఎస్ వివేక కుమార్తె సునీత. చెల్లెళ్లను, తల్లిని అవమానించేలా పోస్టు పెడుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా విప్పే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. అరెస్టు సమయంలో గుర్తించిన దానికంటే ఆయన ఆస్తులు 10 రెట్లు అధికమని ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ నేత రెచ్చిపోయాడు. తనకు చెప్పకుండా విద్యార్థులకు భోజనం పెట్టిస్తారా అంటూ ఏకంగా స్కూల్కే తాళం వేశాడు. ఈ ఘటన కొత్త చెరువు మండలం బంగంపల్లి స్కూల్లో జరిగింది. ఏపీ సర్కార్పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ది కంటే డ్రగ్స్ వ్యవహారంలోనే ప్రాచుర్యం పొందిందన్నారు. ఏకంగా పోలీసులే గంజాయి సరఫరా చేయడం విస్మయం కలిగించిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యకు శిరోముండనం చేశాడు భర్త అభిరామ్. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇష్టం లేదంటూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. నల్గొండ జిల్లా ఇప్పలగూడెం గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన సైతులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. భారీగా పెరిగిన బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. త్వరలో భారత్ రైస్ పేరుతో సరికొత్త బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. కిలో 29 రూపాయల చొప్పున అమ్మకాలు చేపట్టనుంది. ఇవాళ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కస్టడీపై తీర్పు ఇవ్వనుంది కోర్టు. ఆయన్ను తమ కస్టడీలోకి ఇవ్వాలని పిటిషన్ వేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నోటీసులు ఇస్తామన్నారు ఈడీ అధికారులు. అటు కేజ్రీవాల్, ఆప్ నేతల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీహార్లో ఇంటర్ విద్యార్థులు రచ్చరచ్చ చేశారు. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో వారిని లోనికి అనుమతించలేదు. దీంతో గేట్లను తోసుకుని బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు.